తెలుగుదేశం లేకపోతే మన రాష్ట్రం ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉందో మీరంతా ఆదుకుంటూ ఉన్నారు. నాన్నగారు అనేవారు ప్రజల దేవుడు, సమాజమే దేవాలయం, అందులో నేను ఒక అర్చకుడిని. ఎందుకంటే ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఆయన చేసిన పాత్రలు మామూలు పాత్రలు కాదు. ఆ పాత్రలు ఎంత జీవించేవారో, అలాగే ఆయన ఒక రిక్షా కార్మికుడు, ఒక రిక్షా పుల్లలుగా అయితేనేమి, కార్మికుడికి అయితేనేమి. అందుకే ఆయన అనేవారు తెలుగుదేశం పుట్టింది సామికుడు చెమటల్లో నుంచి, కార్మికుడు కండిన కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే పేదవాళ్ళ కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్తుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని. ఆయన ప్రాతంలో జీవించి నలిగిపోయి మరి మకుటంలోని మహారాజుగా ఉన్నప్పుడే నాడు తెలుగుదేశాన్ని పార్టీని పెట్టడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇంకో అవతారాన్ని ఎత్తాడు ఆయన. అదే రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఎన్నో మీరు ప్రతిసారి తెలుగుదేశానికి అండగా ఉన్నారు. 83లో తెలుగుదేశాన్ని 9 నెలల్లో చరిత్ర సృష్టించారు. చరిత్ర సృష్టించాలన్న మేమే, దానికి తిరగరాయాలన్న మేమే. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అలాగే మళ్ళీ 84లో ఆయన పదవీచ్యుతుడు అయినప్పుడు ప్రజాస్వామ్యం కూని చేయబడుతున్నప్పుడు మీరంతా ఉద్యమించి ఇలాగే ఉరగలెత్తుతున్న ఉత్సాహంతో ఎంతోమంది ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తిరిగి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న దాఖలాలు ఉన్నాయి. అప్పుడు తిరిగి రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్ర 9లు ఏర్పడ్డప్పుడు మీరంతా కూడా ఇదే ఉరుగులెత్తుతున్న ఉత్సాహంతో ఆనాడు తెలుగుదేశానికి పట్టం కట్టారు. ఆనాడు మనం 17,000 కోట్ల రూపాయలతో లోటు బడ్జెట్తో కట్టుబట్టలతో ఒక రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని విభజించడం జరిగింది. అప్పుడు మనం ఆయన అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. అలాగే ఈ 17,000 కోట్ల రూపాయలు ఏదైతే లోటు బడ్జెట్ ఉందో దాన్ని పూడ్చి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రమైన తెలంగాణతో ధీటుగా దానికి మించి కూడా తీసుకెళ్లిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన కూడా ఎన్నెన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా మరి ముందు విద్యకి ప్రాధాన్యం ఇచ్చారు ఆయన. దాంట్లో ముఖ్యంగా కిలోమీటర్లకి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, మరి ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, అలాగే ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాకి కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన మహానుభావుడు. అలాగే మరి ఈ యొక్క మహిళల రిజర్వేషన్ అయితేనేమి 33%, అలాగే బీసీలకి 50%, ఈ యొక్క స్థానిక రాజకీయాల్లో, అలాగే ఈ యొక్క మహిళలకు ముఖ్యంగా మీరు వినాలమ్మా, ఎందుకంటే వినా స్త్రీయం జననం నాస్తి, వినా స్త్రీయం గమనం నాస్తి, వినా స్త్రీయం జీవం నాస్తి, వినా స్త్రీయం సృష్టి రేవ నాస్తి. ఆనాడు నా సినిమాలు చూస్తుంటారు ఎక్కువ మేము. నాన్నగారు కూడా ఎప్పుడు ఆయన ఉపన్యాసాలు ముందుకు స్త్రీలకు ఉపదేశించి నా తెలుగింటి ఆడపడుచులని ఆయన ఉపన్యాసం మొదలుపెట్టేవారు. అలాగే ఆనాడు మరి మన ఏదైతే ఈ యొక్క మహిళా ఒక యూనివర్సిటీ తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీని ప్రారంభించారు. ఆ స్త్రీలో సమానం ఇవ్వడం అయితేనేమి, అలాగే ఈ యొక్క బస్ కండక్టర్గా నియామకం చేయడం అయితేనేమి, అలాగే ఈ యొక్క యువత యొక్క చదువు కోసం ఆనాడు ఎన్నో అంటే మన హైటెక్ సిటీ అయితేనేమి, లేకపోతే సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే ఐటీ డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ చేసింది. ఆనాడు మతకాలాలు సృష్టించి రాజ్యాధికారం కోసం కుట్రలు కుతంత్రాలు జరిపితే ఎన్టీ రామారావు రుక్కు పాదంతో తొక్కేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక కర్ఫ్యూ సిటీ అయిన హైదరాబాద్ని కర్ఫ్యూ రహిత ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే కోవిడ్కి సిటీగా తయారు చేశారు జీనోమ్ వాల్యూబుల్. ఇలా ఎన్నెన్నో
కేవలం ఒక చదువు విషయంలోనే కాకుండా మరి ఆనాడు ఎన్నో ఇంకా సంస్కరణలు, మరి ఒక గ్రామాల యొక్క సర్వోన్నత ఒక అభ్యున్నతి కోసం ఆనాడు నేను మీరు అయితేనేమి, గ్రీన్ అండ్ క్లీన్ అయితేనేమి, జన్మభూమి అయితేనేమి, వనరు సంరక్షణ అయితేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు.